అందరి జ్యోతి ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేమో మారాడా వాడు ఏదో నారాయణ తీస్తాను వాడు ఊరికే ఉన్నాడు నేను చూడలే ఇప్పుడు దాకా బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ నారాయణ గారితో పాటు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రతినిధి బృందము ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పోరాటాలు జరిగాయో ఆ పోరాటాలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో కూడా కేసులు బనాయించారు. ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం విషయంలో సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పోలవరం నిర్వాసితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు. వారి సొంత ప్రాంతాలు వదిలిపెట్టి మెరగ ప్రాంతాలు కొంతమంది పోతే అక్కడున్న గిరిజనులేమో గుట్టల మీద ఇవాళ తలదాచుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరంలో కూడా ఇలాంటి వరదలు జూలై ఆగస్టు మాసాల్లో వస్తూ ఉన్నాయి. వాళ్ళు గుట్టలు ఎక్కుతూ ఉన్నారు. ప్రభుత్వంపై వారికి ఏదో బియ్యము కిరుసనాయలు ఇస్తూ ఉంది, తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి 3000 రూపాయలు ఇస్తూ ఉంది తప్ప శాశ్వతంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు. కాబట్టి శాశ్వతంగా వారి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మరో ప్రధానమైన అంశం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి గత 1000 రోజులు పైగా అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాల తరఫున కూడా ఇవాళ మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ప్రైవేటైజేషన్ విషయంలో స్పష్టమైన విధానం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత రాలేదు, దానిపైన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తేవడం జరిగింది. అదేవిధంగా మా ఏఐటీసీ జనరల్ సెక్రటరీ ఓబులేస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. లేబర్ మినిస్టరు లేబర్ కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యలపైన చర్చించడానికి అవకాశం ఉంటుందని ఒక విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఇక చివరి అంశం అతి ముఖ్యమైన అంశం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు ఇవాళ ఆక్రమణలకు గురి అయ్యాయి. తర్వాత వాళ్ళు ఓపెన్గా మొన్న కూడా నేను సత్యసాయి జిల్లాకు పోతే 1 కోటి రూపాయల విలువైన మఠం భూములు కూడా పిత్రార్జితం పేరుతో 10-1 అడంగల్లో చేర్చుకొని 1B అడంగల్లో చేర్చుకొని గతంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఫాలోయర్స్ పేరు మీదుగా బినామీల పేరు మీదుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. వీటన్నిటిపైన కూడా రేపు 4వ తేదీ నాడు ఆగస్ట్ 4వ తేదీ మదనపల్లిలో ఈ బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారం 10 రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి విజయవాడ కేంద్రంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, అందరిని కూడా ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుంది. అందరినీ కలుపుకొని వస్తాం, ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో కుంటో సెంటో అర ఎకరమో ఎకరమో ఉన్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. వారందరికీ భూములు దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగించడానికి పూనుకుంటా ఉన్నాం. దానికి కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము ముందు నుంచి కూడా అక్కడ ఉన్న కార్మిక సంఘాల డిమాండ్ ఒకటే, దానికి క్యాపిటల్ మైన్స్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో దాన్ని కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, భవిష్యత్తు బాగుంటుందని కోరాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్న పొజిషన్లో కేంద్ర ప్రభుత్వంతో సాధించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే తెలుగుదేశం జేడీయూ పార్టీలపైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో అక్కడున్న పర్సనాలిటీస్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ ఇద్దరు కూడా సీనియర్ పాలిటీషియన్స్ పైన ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పుడు ఈ చిన్న సమస్యను పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదు, అది చేయాలని చెప్పి గారు ముఖ్యమంత్రి గారిని కోరాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈ సబ్జెక్ట్ పైన ఆల్రెడీ ఆయన కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా అనిపించింది ఆయన డిస్కషన్ ద్వారా. లే, మదనపల్లిలో ఆగస్ట్ 4వ తేదీ నాడు, అదైన తర్వాత ఒక వారం 10 రోజులు టైం తీసుకొని
మొత్తం విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ల్యాండ్స్ పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయో వాళ్ళందరినీ కూడా మేము సమీకరించబోతున్నాం.